రాష్ట్రమంతట అన్లాక్ సందడి తెరుచుకున్న ఆలయాలు మాల్స్ రెస్టారెంట్లు నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ తమిళసై కరోనా బారిన పడిన వైద్యులు సిబ్బందికి అందిస్తున్న వైద్యంపై సమీక్ష ఆత్మనిర్భర్ ప్యాకేజీలో తెలంగాణలోని 5451 ఖాతాలకు 414.36 కోట్లు పంపిణీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి పదో తరగతి పరీక్షల నిర్వహణ కరోనా నియంత్రణపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లాభాల దిశగా దేశీయ మార్కెట్లు అన్లాక్ 1.0 నేపథ్యంలో లాభాల బాట పట్టిన సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు సరిగా వివిఐపిల కోసం సిద్ధం చేస్తున్న ప్రత్యేక విమానాలు కోవిడ్ సంక్షోభం కారణంగా మరికొద్ది కాలం ఆలస్యం కానున్నాయి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రుల కోసం రెండు బోయింగ్ 777 విమానాలను అధునాతన రక్షణ ఏర్పాట్లతో సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే కోవిడ్ 19 కారణంగా సిబ్బంది కొరత వలన ఈ విమానాలను ముందు అనుకున్న జూన్ 30న కాక ఆగస్టు 30న ఒకటి సెప్టెంబర్ 30న మరొకటి సంసిద్ధమవుతాయి ఈ విమానాల్లో విలేకరుల సమావేశం గది ముఖ్య అతిథుల సమావేశం గది ఒక బెడ్రూమ్ ఉంటాయి ఈ విమానాలు వైమానిక దళ నిర్వహణలో ప్రముఖుల సేవకు సిద్ధంగా ఉంటాయి కరోనాపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడంలో అలసత్వం వహించిందన్న ప్రపంచ దేశాల నింద ఆరోపణలను తప్పించుకోవడానికి చైనా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది డిసెంబర్ 27న ఈ వైరస్ గురించి అమెరికాకు తెలియజేశామని చెప్తూ ఈ వైరస్ ఇంత తీవ్రంగా ఉంటుందని అంచనా వేయలేదని ఒక సాధారణ న్యూమోనియాగా పరిగణించామని చైనా విన్నవించుకుంది అనంతరం మానవుల మధ్యే వైరస్ సంక్రమణ జరుగుతోందని ఆ దేశపు అత్యున్నత ఆరోగ్య కమిషన్ నిర్ధారించింది ప్రస్తుతం ఆ దేశంలో వైరస్ ఆందోళనకరంగా లేకపోయినప్పటికీ ఇతర దేశాలలో ముఖ్యంగా భారత్ వంటి మూడో ప్రపంచ దేశాల్లో తీవ్రత అధికంగా ఉంది మన దేశంలో వైరస్ నివారణ నియంత్రణకు అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి ఐసీఎంఆర్ ను ప్రామాణికంగా తీసుకుంటే నివారణ మందులు మరొక మూడు నెలల తర్వాతనే సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఇంతలో వలస కార్మికుల ప్రయాణాలు ప్రజలు అధికంగా గుమిగూడే హోటళ్లు ప్రార్థనాలయాలను అనుమతించడంతో సమస్య మరింత జటిలమవుతోంది వైరస్ సంక్రమణ వేగం తీవ్రమై ప్రతి 13 రోజుల్లో రెట్టింపవుతోంది ప్రస్తుతం వలస వెళ్లిన కూలీలు తిరిగి పని ప్రదేశాలకు మళ్లుతున్నారు తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో ఇలా కొత్తగా వస్తున్న వారికి లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేస్తున్నారు దీనివల్ల వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోంది ప్రత్యేక అధ్యయన సంస్థల ప్రకారం జూలై మధ్యనాటికి దేశవ్యాప్తంగా ఈ వైరస్ అత్యున్నత స్థాయికి పెరిగి అనంతరం సెప్టెంబర్ వరకు పూర్తి నియంత్రణలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలను యథాస్థితికి తీసుకురావడం ఎంతైనా అవసరం దీనికోసం తలుపులు బార్లా తెరిచించిన నేపథ్యంలో ప్రజలు స్వయంగా మాస్కులు ధరించడం శానిటైజర్ వాడడం తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం 5-10 మందికి మించి ఒకచోట గుమిగూడకుండా ఉండటం వంటి జాగ్రత్తలను క్రమశిక్షణతో అనుసరించడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాల్లో గిరిజనులు విత్తన పండుగను సంప్రదాయబద్దంగా జరుపుకుంటున్నారు ఇంటిల్లిపాది ఉదయమే పంట పొలానికి వెళ్లి ఆరాధ్య దైవాలకు పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించి విత్తనాలు నాటే ముందు ఈ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు జరుపుకునే విత్తనాల పండుగను గిరిజనులు విజంగ్ మెహతూర్ పండుగగా జరుపుకుంటారు ఈ పండుగ జరుపుకోవడానికి 4 రోజుల ముందు నుండి గ్రామ శివారులో ఉన్న దేవతలకు పూజలు చేస్తారు ఆ రోజు ఊళ్ళో ఉన్నవారు అందరూ ప్రతి ఇంటికి వెళ్లి మాతరి మాతరులతో కలిసి భోజనం చేస్తారు తరతరాలుగా ఈ ఆచారాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో గిరిజనులు పాటిస్తూ విత్తన పండుగ చేసుకుంటున్నారు దాదాపు 82 రోజుల తర్వాత శ్రీరామ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం తెరుచుకుంది లాక్డౌన్ కారణంగా మార్చి 20 నుంచి జూన్ 7 వరకు భక్తులకు దర్శనం నిలిపివేశారు కేవలం ఆర్జిత సేవలు మాత్రమే ఆలయ అర్చకులు నిర్వహించారు లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి ఈ ఉదయం నుండి భక్తులకు అనుమతిస్తున్నారు భక్తులు ఆలయ ప్రవేశానికి ముందు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించే విధంగా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 11:30 వరకు తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు మాత్రమే అనుమతులు ఇచ్చారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం వరంగల్ అర్బన్ జిల్లాలో రైతులకు కరోనా లాక్డౌన్ సమయంలో ఆర్థిక భరోసా కల్పిస్తోంది జిల్లాలోని హాసనపర్తి మండలం జేగిరి గ్రామం నుండి ఈ పథకంపై దూరదర్శన్ ప్రత్యేక కథనం
వరంగల్ అర్బన్ జిల్లా హాసన్పర్తి మండలంలోని జేగిరి గ్రామంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఎక్కువ. అలాంటి అన్నదాతలకు ఆర్థిక చేయూతను అందిస్తూ అతివృష్టి అనావృష్టి నుంచి రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా 6,000 చొప్పున 3 విడతల్లో చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. దీన్ని మనము కిసాన్ సమ్మాన్ యోజన పథకము అని కూడా మనము పిలుస్తా ఉన్నాము. అయితే మా మండలంలో గనక తీసుకున్నట్టయితే మాకు 8,839 రైతు కుటుంబాలు ఉండగా అందులో 6,198 మంది రైతు కుటుంబాలు ఎలిజిబుల్ ఉన్నవి. ఇందులో అయితే మేము 6,185 మందికి కూడా ఇప్పటివరకు పిఎం కిసాన్ కింద వాళ్ళని ఎన్రోల్ చేయడం జరిగింది. మా మండలంలో ఇప్పటివరకు 5,577 మంది రైతులకు లాక్డౌన్ కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 2 విడతలు 4,000 రూపాయల చొప్పున రైతుల అకౌంట్లలో జమ చేయడం రైతులు తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేగిరి గ్రామ రైతులు దూరదర్శన్తో మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా కూలీ దొరకక చేతిలో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న తమకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ హాసన్పర్తి మండలంలో మొత్తం 8,839 మంది రైతులు ఉండగా అందులో 6,198 మంది రైతులు పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి అర్హులు ఉన్నారని పేర్కొన్నారు. అందులో 5,577 మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అకౌంట్ల ద్వారా వస్తున్నాయని వివరించారు. కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహంను రైతులు ఉత్సాహంగా తీసుకున్నారని అనురాధ తెలిపారు. రాష్ట్రమంతటా అన్లాక్ సందడి, తెరుచుకున్న ఆలయాలు, మాల్స్, రెస్టారెంట్లు. నిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన గవర్నర్ తమిళసై, కరోనా బారిన పడిన వైద్యులు సిబ్బందికి అందిస్తున్న వైద్యంపై సమీక్ష. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో తెలంగాణలోని 5,451 ఖాతాలకు 414.36 కోట్లు పంపిణీ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి. 10వ తరగతి పరీక్షల నిర్వహణ, కరోనా నియంత్రణపై సమీక్షించనున్న సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం. లాభాల దిశగా దేశీయ మార్కెట్లు అన్లాక్ 1.0 నేపథ్యంలో లాభాల బాట పట్టిన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు.